ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వంపై తమ విమర్శల దాడిని ఉధృతం చేస్తూ ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానికంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదని కంకణం కట్టుకున్నాయి. టీడీపీ జనసేన పార్టీలు ప్రస్తానికి విడివిడిగా ప్రజల్లోకి వెళుతూ ఇది అరాచక ప్రభుత్వమని, జగన్ సీఎం అయ్యాక ఏపీలో రౌడీజం, దోపిడీ, అవినీతి పెరిగిపోయిందని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే నారా లోకేష్ యుగళం కొనసాగుతోంది. కాస్త లేట్గా అయినా వారాహి యాత్ర స్టార్ట్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ను విమర్శించడంలో తనదైన స్టైల్ ను చూపిస్తూ ఉన్నారు. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ యువతకు పిలుపునిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మరో కొత్త కార్యక్రమంతో ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఇదేం కర్మ రాష్ట్రానికి, భవిష్యత్తుకు భరోసా కార్యక్రమాలతో బిజీగా ఉన్న టీడీపీ నాలుగేళ్ల నరకం పేరుతో కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాలుగేళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతోన్న ఇబ్బందుల్ని తెలియచేయడమే నాలుగేళ్ల నరకం కార్యక్రమం ఉద్దేశమని అంటున్నారు అధినేత చంద్రబాబు నాయుడు. ఇది రాష్ట్రమా రావణ కాష్టమా అంటూ జగన్ ను నిలదీస్తూ ఉన్నారు. మరోవైపు వారాహి యాత్రలో జగన్ టార్గెట్ గా పవన్ తన ఆరోపణల్ని విమర్శల్ని కొనసాగిస్తూ ఉన్నారు. నరసాపురం సభలో మరోసారి జనం బాగుండాలంటే జగన్ పోవాలని పిలుపునిచ్చారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. కాపులకు న్యాయం జరగాలంటే జగన్ పోవాలంటూ పిలుపునిచ్చారు. జనసేనాని ఏం మాట్లాడినా అందరికంటే ముందు మీడియా ముందుకొచ్చే మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్ కు సీఎం అయ్యే అర్హత లేదంటూ ఎద్దేవా చేశారు. పవన్ లక్ష్యం చంద్రబాబును సీఎం చేయడమేనని ఆరోపించారు. పనిలో పనిగా యాజ్ యూజువల్గా పవన్ పెళ్లిళ్ల అంశాన్ని మరోసారి లేవనెత్తారు అమర్నాథ్. నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటేనో, జగన్ను నాలుగు రకాలుగా తిడితేనో ముఖ్యమంత్రి అయిపోరు అంటూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఇంతకీ జనసేన చెబుతున్నట్టు జనం బాగుండాలంటే జగన్ నిజంగానే పోవాలా, కాపులకు న్యాయం జరగాలంటే జగన్ మళ్లీ రాకూడదా టీడీపీ ఆరోపిస్తున్నట్టు జగన్ పాలనను ఏపీకి పట్టిన కర్మగా ప్రజలు భావిస్తూ ఉన్నారా? రాష్ట్రం నిజంగానే రావణ కాష్టంగా మారిందా? ఈ అన్ని అంశాలపై వాళ్ళ బిగ్ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణరాజు గారు, రావి సౌజన్య గారు జనసేన పార్టీ ప్రతినిధి, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కొండా రాజీవ్ గాంధీ గారు జాయిన్ అవుతారు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా బాలకోటయ్య గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. జనం బాగుండాలంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే జగన్ పోవాలి అంటూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ముఖ్యమంత్రి కాకూడదు, వైసీపీ మరొక్కసారి అధికారంలోకి రాకూడదు అని చెప్పి జగన్ పోవాలి అంటున్నారు, కానీ ఎవరు రావాలో చెప్పట్లేదు. ఇక్కడ నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. జనం బాగుండాలి, అందరూ ఒప్పుకుంటారు దీనికి, జనం బాగుండాలి, ఖచ్చితంగా బాగుండాలి జనం, కానీ జగన్ పోవాలి, ఎవరు రావాలి? స్ట్రైట్గా చెప్పండి రామకోటయ్య, బాలకోటయ్య గారు. కిరణ్ గారు ధన్యవాదాలు. రవిత్ కిరణ్ గారు, మీకు డిబేట్లో పాల్గొన్న తోటి సోదరులందరూ కూడా జై భీములు. ఇది రాష్ట్రమా రావణ కాష్టమా మీరు అడుగుతున్న ప్రశ్న. జగన్ పోవాలి, మరొకరు రావాలి, ఇంకొకరు రావాలి అన్న ప్రధానాంశం కంటే ఈ రాష్ట్రం రావణ కాష్టంగా ఉందా, వల్ల కాష్టంగా ఉందా అనేది ఒక మాట. నేరమే అధికారమై రాజ్యం వెళుతున్న చోట చూస్తూ వరకు ఉండే ప్రతి ఒక్కడు నేరస్తుడు అంటాడు విప్లవకవి వరవర్రావు. జాషువా గారు సత్యహరిశ్చంద్ర నాటకంలో న్యాయాన్యాయ విచక్షణ లేని ఇలాంటి ప్రభువులు ఉండిననేమి మండిననేమి అంటారు. రాష్ట్రం ఎలా ఉందో ఒక్కసారి కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి. ఈ రోజున కూడా ప్రధాన పత్రికలు చూడండి, చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్ల నరకం అని చెప్పాడా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయా అని చెప్పారా అని రాజకీయ పార్టీలే కాదు, ఒక మనుషులుగా మనం చూద్దాం రాష్ట్రాన్ని. మనుషులే మాట్లాడతారు, పశువులు మాట్లాడు. దాదాపుగా మూడేళ్లుగా ఈ రాష్ట్రంలో పిడికడ ఆత్మగౌరవం కోసం ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఊపిరి సరపటం లేదని బహిరంగ సభలు పెట్టుకొని తిరుగుతున్నాం. రవిశంకర్ గారు మీరు ఒకసారి వినాలి, మీలాంటి యొక్క విశ్లేషకులు వినాలి, మీలాంటి ఛానల్లో ఈ గొంతుక లేని దళిత బహుజన కులాల యొక్క గొంతుకను వినిపించాల్సిన ధర్మం పాత్రికేయులుగా మీ మీద కూడా ఉంది. నేను ఒక మాట అడుగుతాను రవిశంకర్ గారు, కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి ఇదిగోండి ఈ ఫోటో ఎవరిది, డాక్టర్ అచ్చన్న, డాక్టర్ అచ్చన్న కడప్పలో పశు సంవర్ధక శాఖ ఈడీగా పనిచేసి వారం రోజులు హత్య చేయబడ్డ అభాగ్యుడు. చీరాల కిరణ్ బాబు మాస్క్ లేదని చెప్పేసి అనే కారణంగా హత్య చేయబడ్డ చీరాల కిరణ్ బాబు, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఒక ఎమ్మెల్సీ, అధికార పార్టీ ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అభాగ్యుడు,
శిరోముండను వరప్రసాద్ ఇసుక ట్రాక్టర్ను అడ్డుకున్నందుకు సీతారాంపురం పోలీస్ స్టేషన్ లో శిరోముండను పోలీసులు సాక్షిగా చేయబడ్డ అభాగ్యుడు ఇదిగో అబ్దుల్ సలాం ఒక్కసారి ఈ కథన వినండి నలుగురు బిడ్డలతో చేయన నేరానికి రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్న ఒక మానవీయ కథనం గూడూరు కిరణ్ బాబు పెడన జోగి రమేష్ గారి ఇలాకాలో ఎప్పటికి ఎఫ్ఐఆర్ కు నిలుచుకొని ప్రాణాలు పోగొట్టుకున్న భాగ్యుడు పదిహేనేళ్ల అమర్నాథ్ అక్కని ఏడిపిస్తున్నందుకు ప్రశ్నించిన నేరానికి పెట్రోల్ తో దగ్ధమైన అమర్నాథ్ ఇదిగో జ్యోతి పొంగనూరులో అత్యాచారం చేయబడితే ఇప్పటి వరకు హత్య అరెస్టులు లేవు ఇదిగో పశువు ఆడబిడ్డను చంపి తన బైక్ మీదే తీసుకెళ్లిపోతున్నారు ఒక మైనార్టీ మహిళ ఒక మరో మైనార్టీ మహిళ వడ్డీ డబ్బులు కట్టలేదని తన దుకాణంలో దాడి చేసిన ఒక అభాగ్యురాలు పార్వతి రైట్ డాక్టర్ సుధాకర్ ఈ రాష్ట్రం చెలించిపోయే సంఘటన డాక్టర్ సుధాకర్ yes sir yes sir నేను అడుగుతున్నా రైట్ అంటే వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వ బాధితుల వైసీపీ నాయకుల బాధితుల అది ఆ పాయింట్ చెప్పండి నేను నిన్న మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఈ ఘటనలన్నిటికీ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే కానీ ఈ ఘటనల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వైసీపీ నాయకుల లేకపోతే కార్యకర్తల లేకపోతే సానుభూతి పరుల లేకపోతే రవిశంకర్ గారు చెప్పండి ప్రభుత్వం అంటే ఏం చేయాలి వీళ్ళందరికీ కాపాడాలి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి 100% ఉంటుంది వైసీపీ నాయకులు చేశారా వైసీపీ నాయకులు కాని వాళ్ళు చేశారా కాదు దీన్ని ఎన్నుకున్నది దేనికి రైట్ ఇలాంటి ఘటనలు జరగకుండా చేయడం కోసమే దేనికి ఈ రాక్షస కాండనే కొనసాగించడానిక దేనికండి ఇది మనుషులు కాదా వీళ్ళు ప్రభుత్వాలు కాదా వీళ్ళు ఏం పాసలు చేశారు ఈ రోజున కూడా దాదాపు రోజుకు 3 అత్యాచారాలు వారానికి ఎస్సీల మీద ఎస్టీల మీద 7 దాడులు దీని రాష్ట్రం అందామా రావణ కాష్టం అందామా ఇప్పుడు మీరు చెప్పండి రైట్ మీరు చెప్పిన దాన్ని బట్టి హత్యలు చేసిన ఇన్ని హత్యలు చేసిన ఈ ప్రభుత్వాన్ని మరి బై బై వైసీపీ అందామా వెల్కమ్ వైసీపీ అందామా రైట్ ఇది ప్రభుత్వ హత్యలుగానే కన్సిడర్ చేయాలా మనం ఇవి ప్రభుత్వ హత్యలుగానే కన్సిడర్ చేయాలా సార్ రవిశంకర్ గారు చెప్పండి ఒక ప్రభుత్వమే కాదు రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ ఎస్సీ కమిషన్ ఉంది ఎస్టీ కమిషన్ ఉంది మైనార్టీ కమిషన్ ఉంది అన్ని కూడా తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు కేంద్రంలో మానవ హక్కుల కమిషన్ ఉంది మహిళా కమిషన్ ఉంది రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్నాయా చట్టం ఒకరికి సుష్టంగా లేదా నేను ఒక మాట చెప్తా రవిశంకర్ గారు చెప్పండి ఒక వైసీపీ ఎంపీ ఈ రాష్ట్రానికి రాలేని పరిస్థితి రఘురామకృష్ణరాజు గారు తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి మరొక వైసీపీ ఎంపీ విశాఖపట్నాన్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను బాబు నేను ఉండలేను అంటున్న పరిస్థితి ఒక వైసీపీ ఎమ్మెల్యే హత్య చేస్తే గజమాల వేసి సన్మానాలు వేస్తున్న పరిస్థితి ఒక టీడీపీ ఎంపీ ఈ రాష్ట్రంలో పెట్టుబడులను మానేసి పక్కనున్న తెలంగాణకి వెళ్ళిపోయి 10,000 మంది నిరుద్యోగులకు ఉపాధి చూస్తున్న పరిస్థితి దీని లేవని చెప్దాం ఇవన్నీ బేస్ చేసుకుని మీరు కూడా చెప్పదలుచుకున్నారు ఇది రాష్ట్రం కాదు రావణ కాష్టం సో జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి అని ఓకే సార్ మీరు చెప్పిన రీజన్స్ చాలా బాగున్నాయి ఓకే ఒప్పుకుంటాను కానీ జగన్ పోవాలి మరి ఎవరు రావాలి మరి ఎవరో వస్తే మరి కొండ రాజీవ్ గాంధీ గారు నాకు తెలిసి మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత ఆయన లిస్ట్ కూడా ఆయన ప్రిపేర్ చేసుకుని ఉంటారు గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘటనల్ని కూడా ఆయన ఖచ్చితంగా ఆయన చెప్తారు కదా అంటే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం బాధాకరం ఓకే కానీ సర్వసాధారణం వాటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది మాకు సంబంధం లేదు ప్రతి ఇంట్లోనూ మేము పోలీసును పెట్టలేమంటే అది బాధ్యత రాహిత్యమైన ఆన్సరే అవుతుంది ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే కానీ జనం జగన్ పోవాలి ఎవరు రావాలి అది ఒకటి చెప్పండి సార్ నా డౌట్ అది ఎవరు వస్తే ఇవన్నీ ఎవరు వస్తే వీటన్నింటినీ అరికట్టగలుగుతాము అది ఒకటి చెప్పండి అది జనసేన రవిశంకర్ గారు సార్ సార్ చెప్పండి రవిశంకర్ గారు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి ఎవరో 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 అనేది మీరు చేసే ప్రశ్న నా ప్రశ్న ఏంటంటే మాకు ఊపిరి ఆడటం లేదు మాకు ఊపిరి సలపటం లేదు మమ్మల్ని హత్య చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు ఈ రాష్ట్రం ఉన్నట్టా లేనట్టా ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడా
మెలకుతో ఉన్నాడనే నా ప్రశ్న. ఓకే, ఒక్క బాధిత కుటుంబాన్ని ఒక్క మంత్రి కూడా పరామర్శించిన దాఖలాలు లేవు. ఒక్క అభాగ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు ధైర్యం చెప్పిన దాఖలాలు లేవు. ఈ రోజున మురగాలనే ప్రభుత్వం చండల శాసనంలాగా ఒక దడబుట్టించాలి, నేరగాళ్ళ గుండెల్లో నిద్రపోవాలి. ఆ స్థితి లేదు, ఆ స్థితి లేదు. నేనేమంటానంటే ఇదే పరిస్థితులు వైకాపా మీడియా చెప్తుంది అధికార పార్టీ ఛానళ్ళు, ఉత్తరప్రదేశ్ లో జరగలేదా, మధ్యప్రదేశ్ లో జరగలేదా, గుజరాత్ లో జరగలేదా, ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతున్నాయా అంటారు వైకాపా అధికార ప్రతినిధులు. ఇప్పుడు నీకంటే నేను పెద్ద చవటాయను, నాకంటే పెద్ద చవటాయని అన్నట్టుగా పరంధామ శిష్యుల్లాగా ఇప్పుడు గత ప్రభుత్వం తప్పిదాలు జరిగినాయి కాబట్టి ప్రజలు కొత్త ప్రభుత్వంతో కొత్త పరిపాలనిస్తారు, మంచి జరుగుతుందని ఆశపడ్డారు. మరి గతంలో పక్కన పెట్టిన ఒక పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం అంటే ప్రజలే కదా పక్కన పెట్టింది. ఇప్పుడు జగన్ పోవాలి, జనం బాగుండాలంటే ఓకే గతంలో కూడా జరిగాయని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారని మీరే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు వస్తే ఎవరిని అరికట్టగలుగుతారు, ఎవరికి ఆ సమర్థత ఉంది? మనం అధికార పార్టీ చేస్తున్న మోసపూరిత ప్రచారంలో పడిపోయి మేము కాదు గత ప్రభుత్వంలో తప్పిదాలు జరగలేదా, గత ప్రభుత్వంలో ఇదే బాలకోట చెప్పిన హత్యలు జరగలేదా, వాళ్ళ మీద ఆయన చెప్తాడు కదా ముఖ్యమంత్రి, అదే బడ్జెట్, అదే ముఖ్యమంత్రి, అదే రాష్ట్రం. నేను బటన్ నొక్కి పథకాలు ఇస్తున్నా, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఒక జర్నలిస్టుగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మీరు ఆలోచించిన రవిశంకర్ గారు, ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏమిటి? వాటిని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదా అధికార పక్షాలదా? ఎవరు చక్కదిద్దాలి? ఎన్ని సంఘటనలు జరగాలి? మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఐపీసీ ఎందుకు వైసీపీ అయ్యింది? ఇది కదా బిడ్డలను చంపుకొని ఈ రోజు మాట ఆలోచించారు. ఎవరైనా సరే ఒక 15 సంవత్సరాలు ఒక బిడ్డని పెట్రోల్ పోసి కాల్చారు అని అంటే ఆ దుర్మార్గాన్ని ఆమందం ఆ ముఖ్యమంత్రి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఒక మంత్రి వెళ్లాల్సిన బాధ్యత లేదా? మాట మాట్లాడితే రాజకీయాల మీద, పవన్ కళ్యాణ్ మీదో, చంద్రబాబు నాయుడు గారి మీదో, ఇంకొక నాయకుడి మీదో నిందలేయటం తప్ప మీరు ఎరగదీసింది ఏంది, మీరు పగలదీసింది ఏంది, మీరు పొడిచింది ఏంది? రాజీవ్ గారు సిద్ధంగా ఉన్నారు చెప్పడానికి, మీరు చేసిన విమర్శల మీద కూడా ఆయన కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రాజీవ్ గారు మీకు కాస్త టైం పడుతుంది, ఓపిక్గా ఉండండి. సౌజన్య గారు మీరు కూడా ఓపిక్గా ఉండండి, డిబేట్ 9:30 దాకా ఎక్స్టెండ్ చేస్తాను. దయచేసి ఓపిక్గా ఉండండి, ఈ లోపల కాఫీయో టీయో తాగండి. కృష్ణరాజు గారు ఆయన ఏమంటారో విందాం. కృష్ణరాజు గారు నమస్కారం అండి. నమస్తే రవి గారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు రాష్ట్రం రావణ కాష్టం బోన్ సార్ టైటిల్ రాష్ట్రం రావణ కాష్టం ఒక సింక్ అయింది. నిజంగా ఆ స్థాయిలో ఇప్పుడు మన బాలకోటయ్య గారు చెప్పినట్టుగా ఆ పరిస్థితుల్లో ఉందా, లేకపోతే ఇదేదో అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్తూ ఉన్నారు కదా, ఏం జరగని దానికి జరిగినట్టుగా చెబుతూ ఉన్నారు, అంతా బాగుంది, మా బటన్ నొక్కడు కార్యక్రమం అద్భుతంగా ఉంది, ప్రజలు అంతా హ్యాపీగా ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో కూడా మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, ఇది దుష్ప్రచారము, ఆ డాష్ మీడియాని నమ్మొద్దు, ఆ డాష్ పత్రికల్ని నమ్మొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు కదండి. సో ఇప్పుడు చెప్పండి, బాలకోటయ్య గారు చెప్పిన దానిలో బాలకోటయ్య గారు చెప్పిన దాన్ని నమ్మాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తోన్న దాన్ని నమ్మాలా? మీ విశ్లేషణ అండి దీని మీద. రాష్ట్రం నిజంగా రావణ కష్టం అయిపోయిందా? రవి గారు నమ్మకాలు వేరు, వాస్తవాలు వేరు. ఫస్ట్ థింగ్ అది. రెండోది, రాష్ట్రంలో పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయండి. అది నేను జర్నలైజ్ చెప్తున్నాను. భారతదేశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి. ఇవి మనం తగ్గించుకోవటం అనేది అభిలషణీయం. తగ్గకపోగా కొన్ని సందర్భాలు పెరుగుతున్నాయి, కొన్ని సందర్భాలు తగ్గుతున్నాయి. ఈ నేరాలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, ఏమైనా కావచ్చు అండి అక్కడది. అయితే వీటిని రాజకీయ పార్టీలు ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నాయి, ఎలా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాయి, దీనికి ఈ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండేవారు ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక అంశం. అయితే అది వాళ్ళ నమ్మకం కావచ్చు, లేకపోతే ఏకపక్షంగా వాదనలు కావచ్చు, ఏమైనా కావచ్చు అండి. ఎందుకు చెప్తున్నట్టు విషయం, నేను ఆంధ్రప్రదేశ్ లో నిజానికి ఎస్సీ ఎస్టీ చట్టం అనేది రావటానికి ఆంధ్రప్రదేశే కారణమైంది. 1985 కారం చేడు సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన తీవ్రమైన చర్చోపచర్చల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ తర్వాత 1990 అది తీసుకొచ్చినప్పటికీ కూడా, ఆ తర్వాత 1991
కారల్ చేడు సంఘటన జరిగింది ఈ రెండు సందర్భాల్లో కూడా బలైంది దళితులు అయితే ఈ దళితులు ఏం చేస్తున్నారండి ఇక్కడ ఆ రెండు సంఘటనలకు కారణం కారకులు ఎవరు ఒకటేమో కమ సామాజిక వర్గం వారు ఇంకోటి రెడ్డి సామాజిక వర్గం వారు సరే ఆ సామాజిక వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకులే ఈ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలుగా పాలిస్తూ వచ్చారు మరి ఈ దళిత సామాజిక వర్గానికి చెందిన మేధావులు కళాకారులు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారండి వీళ్ళు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు అవసరం వస్తే అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పాలనా పగ్గాలను వీరు కాకుండా వేరే వారు చేపట్టడానికి ఆస్కారం కలిగించే విధంగా కాపులు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మరొకరు కావచ్చు వారు సంఘటితంగా ప్రయత్నం చేయకపోవడం వలన ఈ రాష్ట్రం అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుందండి అది అంటే వీళ్ళు వస్తే కొంత మార్పు వస్తే రావచ్చేమో కానీ అటువంటి ప్రయత్నం జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే వారు లేకపోతే వీరు వీళ్ళతో వారు వారు మాత్రమే అధికారంలో ఉంటారు వారు ఏం చేస్తే అదే చట్టం లేకపోతే శాసనం అవుతుంది అక్కడది తర్వాత దానికి సంబంధించి ఎవరేం చెప్పినప్పుడు కూడా అది ఒక అరణ్య రోధాగా మారిపోతుంది సరే మనం ఒకసారి ఇంకొక మన వాస్తవాలకు వద్దాం సార్ ఇక్కడ ఏంటంటే మీరు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ లెక్క ప్రకారం చూస్తేనంటే ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైమ్ ఉంది అయితే మనం ఈ ఏపీ మనం ఈ క్రైమ్ రేట్కి వచ్చేటప్పటికీ మనం భారతదేశంలో 10వ స్థానంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మీకు 2020లో 284,753 కేసులు నమోదైనవి నమోదైన కేసులు అంటే అక్కడ ఎక్కడ సార్ ఏపీలోనా మొత్తం ఓవరాల్గా చెప్తున్నారు ఏపీలో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 284,753 కేసులు నమోదైనవి 2022లో అంటే గత సంవత్సరం వచ్చేటప్పటికి ఇది 231,359 తగ్గినాయి నమోదైన కేసులు అండి అవి తర్వాత మీకు దీనికి కొద్దిగా ముందుకెళ్తే మనం 2020కి వచ్చేటప్పటికీ 238,105 కేసులు 20,000 మీకు నమోదైనవి అంటే క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ తగ్గుతున్నప్పటికీ కూడా గత ఏడాదితో పోలిస్తే అంటే 21తో పోలిస్తే 22లో ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ అనేది కాస్త తగ్గింది అంటే దానికి ఏం చెప్తారంటే వీళ్ళు ఉదా ఒకసారి ఒక సంఘటన కూడా చెప్తాను మీకు క్రైమ్ రేట్ తగ్గడానికి కారణం ఏంటంటే వీళ్ళు కేసు నమోదు చేయకపోవడం వలన ఈ క్రైమ్ రేట్ తగ్గిందనే ఒక వాదన కూడా ఉందండి ఇదే విషయాన్ని నేను ఒకసారి విజయవాడ సురేంద్ర గారు గారు సిపిగా ఉన్నప్పుడు ఆయనకి నాకు ఆర్గ్యుమెంట్ జరిగింది ఆయన పగ్గాలు చేపట్టిన సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ లాస్ట్ వీక్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారనమాట క్రైమ్ రేట్లో ఉందని చెప్పి సరే ఆయనకు వచ్చినప్పుడు తగ్గిపోయిందంట సరే అడిగిన ఎందుకు తగ్గిపోయింది సార్ ఇక్కడ మరి గత సంవత్సరం మరి గత ఏడాది మీకున్న ముందున్న సుదీప్ లక్టాగే గారు ఎవరు అప్పుడే సిపి గారు ఆయన మరి అప్పుడు ఎక్కువ ఉంది కదా ఏం జరిగిందని చెప్పంటే ఆ ఏం లేదండి అని చెప్పి ఆయన ఏదో అంటే వాడు చెప్పేది ఏంటంటే సుదీప్ లక్టాగే గారు క్రైమ్ రేట్ క్రైమ్ని కేసు నమోదు చేయలేదండి చాలా కేసులు నమోదు చేశాయంట కాబట్టి ఏంటంటే ఇక్కడ మాకు పెరిగినట్టు కనిపిస్తుంది అంటే మనం దీనిని ఏ రకంగా అయినా కానీ అన్వయించుకోవచ్చు తమ వాదనకు ఉపయోగించుకోవచ్చు ఈ క్రైమ్ రేట్ని అక్కడది కానీ ఈ నేరాలు ఘోరాలు అత్యాచారాలు అనేవి అన్ని అందరి పాలకుల హయాంలో కూడా జరిగాయి ఇది ఆగాలి అంటే సార్ మీరు కొన్ని గణాంకాలు చెప్పారు కదా దాన్ని బేస్ చేసుకుని గతంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 ఏళ్లలో జరిగిన దానికంటే ఈ 4 ఏళ్లలో ఎక్కువ జరిగాయని చెప్పి టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు కాబట్టి మీరు నిజాలు చెప్పండి సార్ ఆ 5 ఏళ్లు ఈ 4 ఏళ్లు పెరిగిందా తగ్గిందా సార్ మీకు ఇందాక చెప్పాను కూడా మీకు అయితే గతంతో పోలిస్తే మనకి మీకు 2019కి వచ్చేప్పటికి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయము తర్వాత జగన్ గారు రాయము మీకు చెప్పాలండి అప్పటికి వచ్చేప్పటికి మీకు 145,751 కేసులు నమోదైన ఆ రోజున ఆ సంవత్సరానికి అది ఆ తర్వాత మీకు అది పెరుగుతూ వచ్చి 2020కి వచ్చేప్పటికి బాగా పెరిగింది అది 238,105 పెరిగింది ఇది ఏంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ లెక్క ప్రకారం చాలా బాగా ఎక్కువ పెరిగింది ఎక్కువ పెరిగింది ఆ తర్వాత మీకు వచ్చేప్పటికి మళ్ళీ మీకు 2021కి 284,000 అయితే 2022 నాటికి 231,000 తగ్గింది కారణాలు ఏమైనప్పటికీ కూడా శాంతి భద్రతల పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా అదుపులో లేదు దేనికి మినహాయింపు కాదు ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ చట్టం తెచ్చిన నిర్భయ చట్టం తెచ్చిన
బాలకోటయ్య గారు, బాలకోటయ్య గారు ఇంతకు ముందు చాలా ఘటనల్ని ఆయన విత్ ఫోటోస్ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి ఫోటోస్తో సహా ఆయన మనకి చూపిస్తూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వీళ్ళ పరిస్థితి, కోసం చేసినందుకు కొంతమందిని చంపేశారు, వద్దు అన్నందుకు కొంతమందిని చంపేశారు, మా అక్కను ఏడిపిస్తున్నాడు అన్నందుకు ఒక బాలుడిని చంపేశారు అంటూ చాలా నిజంగా అవి ఘటనలు జరిగాయి. అవి చాలా ఇంతకుముందు అన్నట్టుగా బాధాకరం, దురదృష్టకరం, అలాంటి ఘటనలు జరగకూడదు. కానీ ఈ ఘటనల్ని బేస్ చేసుకుని రాష్ట్రం రావణ కష్టం అయిపోయింది అయిపోతుంది అంటే అది ఎంతవరకు సబబు నాకు తెలుసు. వైసీపీ నాయకులు ఒప్పుకోరు, ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అని చెబుతూనే ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేసుకుని సమర్థించుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ గతంలో ఎవరో ఒక వైసీపీ నాయకుడే అన్నారు, ప్రతి ఇంట్లోనూ మనం ఒక పోలీసును పెట్టలేం కదా అని చెప్పేసి. ఎందుకంటే వ్యక్తిగత గొడవలు ఉంటాయి, కుటుంబ కక్షలు ఉంటాయి, వివాహేతర సంబంధాలు ఉంటాయి, పొలం తగాదాలు ఉంటాయి, వ్యవహారాలు చాలా ఉంటాయి. దాంతోపాటుగా రాజకీయ విభేదాలు కూడా ఉంటాయి, రాజకీయ హత్యలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బాలకోటయ్య గారు ప్రస్తావించిన దానిలో మీరు మీ విశ్లేషణ ఏంటి దీని మీద? అంటే దాన్ని ఎవరు తప్పిదంగా చూడాలి? బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది, బాధ్యత మాకు లేదు, ప్రతి ఇంట్లోనూ పోలీసులు పెట్టలేమని చెప్పి వాళ్ళు తప్పించుకోలేరు, ప్రతి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సింది పోలీసులు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, వైసీపీ నాయకులు కానీ. కానీ ఈ ఘటనలు ఏ రకంగా చూడాలి? మొత్తం ఈ ప్రభుత్వ హత్యలుగా కన్సిడర్ చేయాలా? ఎందుకంటే వాళ్ళు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టు, బాలకోటయ్య గారు చెప్తున్నట్టు ఇటువంటి ఆరోపణలే గతంలో వైసీపీ వారు చేశారు, ఇప్పుడు టీడీపీ వారు చేస్తున్నారు, అంతకుముందు ఇంకో పార్టీ చేస్తుంది. అక్కడ అంటే ఇక్కడ ఎక్కువగా నాకు తెలిసి చిన్న చిన్న సబ్మిషన్ సార్, ఇక్కడ ఎక్కువగా ఋషితేశ్వరి ఇష్యూని అప్పుడు వైసీపీ చాలా సీరియస్ గా తీసుకుంది, టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది కదా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఆ విషయం. అదే ఇప్పుడు విక్టిమ్స్ అనేవాళ్ళు అనివార్యంగా ఉంటున్నారు, అయితే దానిని హైలైట్ చేస్తున్న పార్టీలు మాత్రం మారుతున్నాయి. అధికారంలో ఉంటే ఈ పార్టీ మాట్లాడతారు, అధికారం లేనప్పుడు మాట్లాడతారు. అయితే పోలీసులు కూడా దీంట్లో మనం ఈ వ్యవస్థ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ ఏదైతే ఉందో వీరు స్పైన్లెస్ గా అంటే వెనుముక లేని జీవులుగా మారుతున్నారేమోనన్న భావన కలుగుతోంది. వీరు కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా వారి అడుగులకు మడుగులొత్తే విధంగా ప్రవర్తిస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తోంది. ప్రవర్తించాలి కదా సార్, దానికి మించి వేరే ఆప్షన్ లేదు కదా, ప్రవర్తించకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు కూడా. నేను అదేనండి, ఇప్పుడు ఈ ప్రభుత్వ వ్యవస్థలను వ్యతిరేకించి కొంత సంస్కరణ మార్గం చూపించిన ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉన్నారండి, స్టేట్ లో ఉన్నారు, దేశంలో కూడా ఉన్నారు అట్లాగది. కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఈ దీనికి ఒక కారణం కూడా చెప్తాను సార్ మీకు, ఎందుకంటే మీకు ఒక 30 ఏళ్ల క్రితం ఈ రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులు రాజకీయాల పట్ల అభిలాష ఉద్యమాల నుంచి, అంటే రైతు ఉద్యమం, ఉపాధ్యాయ ఉద్యమం, లేకపోతే ఇంక ఇతర ఉద్యమాల నుంచి, లేకపోతే చారిత్రక నేపథ్యం అంటే స్వాతంత్ర సమర యోధుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు రాజకీయాల్లో ఉండేవారండి. ఆ తర్వాత ఈ సారా కాంట్రాక్టర్లు లేకపోతే సివిల్ కాంట్రాక్టర్లు వచ్చారు, ఆ తర్వాత క్రైమ్ మైండ్ ఉన్నోళ్ళు వచ్చారు. ఇప్పుడు టోటల్ పాలిటిక్స్ ని ఈ సంపన్న వర్గాలు క్యాప్చర్ చేశాయి. వీరికి అన్నీ తెలుసు అండి, వీరికి ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎవరిని ఎలా బుజ్జగించాలి, ఎవరిని ఎలా అదుపు చేయాలి, ఇవన్నీ బాగా తెలుసు. కాబట్టి వీరు కూడా అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వీరి పరిధిని దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వీరు చూపించే ఆశలకు కొన్ని సందర్భాల్లో వారు కూడా లొంగిపోతున్నారు. ఈ రోజున కరప్షన్ అనేది హైయెస్ట్ లెవెల్లో అంటే పొలిటికల్ గా మీరు కరప్షన్ అనేది తగ్గిందని నాకు అనిపిస్తుంది. ఎందుకోగాని ఇది గతంతో పోలిస్తే పొలిటికల్ గా నాకు తగ్గిందేమో అని చెప్పి అనిపిస్తుంది. దాని డేటా మా దగ్గర ఉండదు, ఎందుకంటే ఆరోపణలు గీత పనులు ఏం చెప్తాం. కానీ ఒప్పుకోరు సార్, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఒప్పుకోరు తగ్గిందంటే. అధికార యంత్రాంగంలో మాత్రం అవినీతి ఏ మాత్రం తగ్గకపోగా మరింత పెరిగింది. దీనికి ఏంటంటే వీరు సక్రమంగా తమ విధులను నిర్వర్తించలేరు. ఎక్కడైతే అవినీతికి తావు వస్తుందో, లేదా కావలేని తావు వస్తుందో, వీరు తమ అధికారాన్ని స్వేచ్ఛగా వాళ్ళు దాన్ని అమలు చేయలేరు. రెండోది ఏంటంటే మీకు సిబిసిఏడి ఉందండి, ఇప్పుడు వారు ప్రభుత్వానికి చాలా అనుకూలంగా పనిచేశారని చెప్పే భావన అయితే సర్వత్రా ఉంది. గతంలో కొంతమంది అధికారులు ఉంటున్నారు, వారు అంటే టీడీపీ ఏంలో వారు ప్రభుత్వానికి తొత్తులుగా మారని చెప్పే అభిప్రాయం అక్కడ ఉంది. అక్కడది కాబట్టి ఏంటంటే మన వ్యవస్థ ఏంటంటే మనం ఈ రాజకీయ నాయకుల లేకపోతే రాజకీయ కోణంలో చూడకుండా నిష్పాక్షికంగా చూడగలిగితే
మనకి కొంత కొంత అర్థం అవుతుంది అలా కాకుండా మనం ఏదో మనం రిటారిక్ అన్నమాట మనం ఆర్గ్యుమెంట్ చేసి మనం ఒక ఒక పక్షాన్ని భుజాన్ని ఇసుకున్నాం మనం అది అంటారు అక్కడ ఇదే ఇదే పక్షాన్ని రేపు ఈ పక్షం ఆ పక్షం వాళ్ళు ఏకమైపోతే రాజకీయ పక్షం మరి ఇప్పుడు ఈ పక్షాన్ని భుజాన్ని ఇసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ పై లెవెల్లో అందరూ బాగానే ఉంటారు కింద లెవెల్లో ఎందుకు ఈ గోల్ అంతా వాస్తవాలు మాట్లాడుకుంటే మంచిది గణాంకాలు చెప్పండి వాస్తవాలు చెప్పండి మీకు తెలిసిన విషయాలు చెప్పండి రైట్ సార్ మాట్లాడదాం మాట్లాడదాం కొంచెం కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటది ఎందుకంటే 9:30 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాను ప్లీజ్ కోఆపరేట్ రైట్ రావి సౌజన్య గారు కూడా మాట్లాడిన తర్వాత రాజు గారు అన్నిటికీ సిద్ధంగా ఉండండి మాట్లాడడానికి కౌంటర్ ఇవ్వడానికి రావి సౌజన్య గారు ఫస్ట్ రాష్ట్రం రావణ కాష్టం 4 ఏళ్ల పాటు నరకం ఇదో కర్మ రాష్ట్రానికి ఇది తెలుగుదేశం పార్టీ అందుకున్న కొత్త కొత్త ఐ మీన్ ప్రోగ్రామ్స్ పేర్లు నేను చెప్పింది ఇదేం కర్మ రాష్ట్రానికి 4 ఏళ్ల నరకం అని చెప్పి రీసెంట్గా నిన్నే అనౌన్స్ చేశారు 4 రోజుల పాటు దాన్ని కూడా 4 ఏళ్ల పాటు చాలా నరకం చూస్తున్నామని చెప్పేసి ఇదే చెప్తున్నారు కదా మీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడికి వెళ్ళినా వారాహి యాత్రలో ఇదే చెప్తూ ఉన్నారు సో ఈ రాష్ట్రం రావణ కష్టంగా మారిపోయింది అనడానికి బాలకోటయ్య గారు చాలా ఉదాహరణలు చెప్పారు సో మీరు చెప్పే అంశాలు ఏంటి సౌజన్య గారు రాష్ట్రం రావణ కాష్టం అంటే టైటిల్స్ కూడా బాగున్నాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి అని చెప్పని చెప్పడం జరిగింది ఢిల్లీ గడ్డ మీద నుంచి కూడా ఇక్కడ ఏంటంటే బాలకోటయ్య గారు చూపించిన ఏదో క్లిప్పింగ్స్ ఉన్నాయో ఫొటోస్ ఉన్నాయి ప్లస్ అనలిస్ట్ గారు ఇందా నుంచి చెప్తున్న గణాంకాలు మీరు ఏది కంపేర్ చేసుకున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఏ స్థాయికి పెరిగింది అంటే ఈవెన్ కరోనాలో కూడా కరోనా అంటే 2019 నుంచి 2020-2021 వరకు కూడా చెప్పారు అనలిస్ట్ గారు ఇందాక సో అంటే కరోనాలో కూడా ఏ స్థాయిగా క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పని మనం గమనించవచ్చు ఇంచుమించు 1 లక్ష పైగా పెరుగుతా వస్తాను తర్వాత ఒక 2,80,000 మళ్ళీ తర్వాత 2,40,000కి తక్కువ గ్యాప్ తో ఎక్కువ హెచ్చు తక్కువలు ఉన్నాయి కానీ పెరిగిన మాట అయితే వాస్తవం ఈ ఈ లోటు ఎక్కడ జరుగుతుంది ఈ లోపం ఎక్కడ ఉంది అంటే లా అండ్ ఆర్డర్ అనేది తన పని తాను చేసుకోకుండా అధికారానికి దాసోహం అవ్వటం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పని జనసేన భావిస్తుంది ఎందుకంటే ఎప్పుడు వైసీపీ అధికారులు ప్రతినిధులు అవ్వచ్చు లేదా నాయకులు అవ్వచ్చు ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడేటప్పుడు టీడీపీతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది ప్రతి విషయం కూడా ఆ ప్రభుత్వం అలా చేస్తుంది ఆ ప్రభుత్వం కన్నా మేము ఇంత బెటర్ చేసాము లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదన్నా కంపేర్ చేసుకుంటూ ఉంటుంది సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ క్రైమ్ రేట్ అవినీతికి వచ్చేటప్పుడు కూడా గత ప్రభుత్వం కన్నా కూడా మేమేమీ తీసుకోలేదు గత ప్రభుత్వం కన్నా కూడా మేము బాగా బలంగా నేరాలు చేశాము లేదా బాగా బలంగా దోచేశాము లేదా అలా బలంగా ఇంకా వేరే ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చేశాము అని చెప్పని చెప్పకనే వైసీపీ వారు చెప్తా ఉంటారు సో దాంట్లో వారికి వారే ఒప్పుకుంటున్నారు దాంట్లో మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయడానికి కూడా ఏం లేదు ఎందుకంటే ఏం చేసినా కూడా టీడీపీ కన్నా మేము బాగా చేస్తున్నాం ప్రతి విషయానికి అంటే అటు పట్టణొక్కే కార్యక్రమాలు అంటే అభివృద్ధి అసలు టీడీపీతో ఈరోజు కంపేర్ చేయలేదు అనుకోండి సంక్షేమ విషయాల్లో టీడీపీ కన్నా మేము టీడీపీ లాస్ట్ టైం ఆయన తెచ్చింది సరే మేము ఇంత ఇస్తున్నామని చెప్పని కంపేర్ చేసుకుంటున్నాయి అలానే మరి ఈ ప్రభుత్వంకి వచ్చేటప్పటికి గత ప్రభుత్వం కన్నా ఆ నేరాలు కూడా అంతే ఎక్కువగా అని చెప్పని కంపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే గణాంకాలు కూడా ఇందాక ఎన్ఎస్ గారు చెప్పిన విషయం అలాగే ఉంది కాబట్టి పైగా ఇందాక బాలకోటయ్య గారు ఒక విషయం మర్చిపోయారండి అంటే విజయసాయి రెడ్డి గారి ఫోటో కూడా తెచ్చుంటే బాగుండేది అది టీడీపీ ప్రభుత్వంలో జరిగింది అనుకుని ఆయన పాప ఆ ఫోటో కూడా పెట్టినట్లేదు కోరికల కేసు కానీ లేదంటే విజయసాయి రెడ్డి గారు కానీ అవి కూడా పెట్టినట్టు అయితే ఇంకా బాగా సారీ వివేకానంద సార్ విజయసాయి రెడ్డి గారు కాదు వివేకానంద అయితే అవి కూడా బాగా పెట్టినట్టు అయితే బాగుండేది ఎందుకంటే అసలు హత్యలు లేకపోతే నేరాలు ఏంటి అనేది ముందు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచే మొదలవుతున్నప్పుడు ఇంకా ప్రజలకి ఎక్కడ రక్షణ కల్పిస్తారు ప్రభుత్వం వాళ్ళే అవి ప్రోత్సహిస్తున్నప్పుడు అక్కడ సొంత చెల్లెలే నాకు న్యాయం జరగలేదని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇంకా ప్రజల మీద వాళ్ళకు ఖండన ఎక్కడ ఉంటుంది ల్యాండ్ ఆర్డర్ మీద కంట్రోల్ ఎక్కడ ఉంటుంది కంట్రోల్ లేకపోవడం కాదండి వాళ్ళ ఆధీనంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ రావణ కాష్టం అనే మాటలో ఎటువంటి తప్పు లేదండి అలానే బై బై వైసీపీ అనే మాటలో కూడా పూర్తి స్థాయిగా ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే మనకి సంక్షేమం జరుగుతుందా లేదా మనం బటన్ నొక్కుతున్నామా లేదా అనేది ఆలోచిస్తున్నారు తప్పితే ఇక్కడ అనేక సందర్భాల్లో 90% మేము సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పిన పరిస్థితుల్లో ఆ బ్యాలెన్స్ ఏదైతే 2% ఉందో ఆ 2%లోనే రాష్ట్ర అభివృద్ధి ఉందండి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన బటన్లు నొక్కాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలేరు కూడా ఎందుకంటే ఇప్పుడు తీసుకొస్తున్న అప్పులు కేవలం బట్టలు నొక్కడానికే సరిపోతున్నాయి ఇంకా అభివృద్ధికి కానీ లేదా ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలకు కానీ అవి నెరవేర్చడానికి సరిపోదు ఆయన టైం సరిపోదు ప్లస్ ఆర్థిక వనరులు కూడా పూర్తి స్థాయిగా ఆయన అవజేసేసుకున్నారు ఎప్పటికప్పుడు అవజేసేసుకుంటా ఉన్నారు
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి మాత్రం చాలా బలంగా కృషి చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు ఏది అదే అంటే అది కూడా టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ హయాంలో వాళ్ళు చేయలేదా వాళ్ళు 2 లక్షల 10 వేల కోట్ల అప్పులు చేశారు కాబట్టి మేము అంతకన్నా బలంగా ఒక 6 లక్షల కోట్ల ఎంతో చేశామని చెప్పుకొని చెప్పడానికి కూడా నిశ్చయంగా ఒప్పుకుంటారు వైసీపీ నాయకులు ఇక్కడ మనం పూర్తిగా గమనించాల్సింది అంటే నష్టపోయింది ఎవరయ్యా అంటే మేము పెనం మీద ఉన్నాము కాబట్టి మేము కొంచెం బయటికి రావాల్సిన పరిస్థితిలో ఉన్నామని చెప్పని వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే పెనమ్మ నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రజలది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటేనండి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అయినప్పుడే ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అయినప్పుడే ఈ రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికలకు ముందు కూడా మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయం చెప్పారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఐ మీన్ వైసీపీ రాకూడదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు కాబోడు ఇది నా శాసనం అని చెప్పేసి ఇప్పుడు జనం బాగుండాలి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అందరూ చెప్తున్నట్టుగా జనం బాగుండాలి ఖచ్చితంగా బాగుండాలి ఆ జనంలో మీరు మేము అందరం ఉంటాం కాబట్టి కానీ జగన్ పోవాలి అంటున్నారు ఎవరు రావాలో చెప్పట్లేదు ఆ క్లారిటీ మీకైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు రావాలా లేకపోతే లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రావాలా లేకపోతే ఏ పార్టీ రావాలి జగన్ పోవాలి జనసేన రావాలి అనట్లేదే జనసేన ఇంకా టైం ఉందండి మనకి ఇది ఎలక్షన్ అంటే ఎలక్షన్ జగన్ పోవడానికి కూడా టైం ఉందండి ఇంకా 1 ఇయర్ ఉంది ప్రస్తుతానికి కాదు రవిశంకర్ గారు మా పార్టీ పరంగా ఈ రోజు జనసేన ప్రభుత్వం ఏర్పడాలి నేను ముఖ్యమంత్రి అవుతాను మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు ఎలక్షన్ ఇంకా రాలేదు అనౌన్స్ చేయలేదు నోటిఫికేషన్ రాలేదు అది వచ్చిన రోజు ఆ రోజు పరిస్థితులు బట్టి ఆ నిర్ణయం ఉంటుంది ప్రస్తుతానికి జనసేన ప్రభుత్వం రావాలి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మీరు అవకాశం ఇవ్వాలి ప్రజలకి మా మేమేం చేస్తామో జనసేన ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పని ఒక నమ్మకం కలిగిస్తుంది అలాగే ప్రజల్ని మోటివేట్ చేస్తుంది ఎవరు ఉండాలి ఎవరు పోవాలి అనేది కూడా జనసేన చెప్తుంది దేనికి అంటే ప్రజలు ముందు మోటివేట్ అవ్వాలి ఇప్పుడు రాజకీయాలు లేకపోతే ఎత్తుగడలు అనేది తర్వాత ముందు ఎవరు వెళ్ళినప్పుడు వాళ్ళు కావాలని చెప్పి అనుకుంటారు ఎవరు ఎవరు పక్కన సీఎం చేయాలని చెప్పి అనుకోరు జనసేన పార్టీ టీడీపీని చేయాలనుకోరు టీడీపీ జనసేన పార్టీని చేయాలనుకోరు ప్రస్తుతం మాత్రం ఖచ్చితంగా జనసేన ఇప్పుడు ఎన్నికల వాతావరణం కాదు కాబట్టి జనసేన బీజేపీ కలుస్తుంది కాబట్టి జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే అది బీజేపీ అంగీకారంతోనే ఆయన చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ ఇంకో మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల సమయం ఉంది ఇంకా సో అక్కడ వ్యూహాలు ఏంటి అప్పుడు మాటలు ఏంటి అనేది ఇంకా టైం ఉంది ఈ రోజు ఒకవేళ పొత్తుల విషయం కానీ వస్తే నాకు ఎన్నటూ లేని విధంగా ఎప్పుడో చూడని విధంగా అసలు పొత్తులు అంటే దేశంలో ఎవరు ఎప్పటికొచ్చి పెట్టుకోలేదు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎప్పుడో సభలో ఓటు వ్యతిరేక ఓటు చేయను అన్న దగ్గర నుంచి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం హలో ఏపీ హలో ఏపీ బై బై వైసీపీ అంటున్నారు కదా హలో ఏపీ వెల్కమ్ జేఎస్పి అనండి వెల్కమ్ చేసి చెప్తున్నారు కదా చెప్తున్నారు కదా జనసేన ప్రభుత్వాన్ని చూడండి ఎప్పుడైనా సరే ప్రజలే అవకాశం ఇవ్వాలి ప్రజలు అంటే రేపు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా అయితే కొత్తలో లేక సింగిల్ గానో ఎలా ఉన్నప్పటికీ అంటే బై బై యాక్చువల్ గా ఏ పార్టీ అయినా వాస్తవానికి పవన్ కళ్యాణ్ టీడీపీ జన వైసీపీ ఈ రెండింటికి ప్యారలల్ గా ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్యారలల్గా వెళ్ళాలి ఎందుకంటే మాది ఒక రాజకీయ పార్టీ మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కాబట్టి హలో ఏపీ బై బై వైసీపీ హలో ఏపీ బై బై టీడీపీ వెల్కమ్ జేఎస్పి ఇది అనాలి ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ట్రయాంగిల్ ఆల్రెడీ బై బై టీడీపీలో ఉంది కదండి ఆల్రెడీ బై బై లోనే ఉంది కదా టీడీపీ ఇంకా దాని ప్రత్యేకం అని చెప్పేది ఏంటి రైట్ రైట్ చెప్పాల్సిన పని లేదు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తారు రైట్ అండి వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా బై బై అని ఎలా చెప్తారు అండి టీడీపీని ఆల్రెడీ బై బై లోనే ఉంది కదా ఆ బై బై అనేసారా అంటే మళ్ళీ వస్తదేమో బై బై రైట్ ప్రభుత్వంలో లేదు కదా టీడీపీ లేకపోతే బై బై అనకపోతే గుడ్ బై అని అన్నారు బై బై అనకపోతే గుడ్ బై అని అన్నారు ఉన్న వైసీపీనే కదా ప్రస్తావించాల్సింది రైట్ అండి ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని ఎవరు తప్పుపట్టరు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని విషయాల్ని రైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ పర్టికులర్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కానీ కొంతమంది ఏమంటున్నారంటే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్ష పెట్టేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆయన నోటి వెంట అంత అగ్రెసివ్గా మాటలు వస్తూ ఉన్నాయని చెప్పేసి కాదండి అది వ్యక్తిగత కక్ష అనేది అది రాజకీయ విమర్శ మాత్రమే తప్పితే అంతకన్నా వేరేవుడు కాదు అక్కడ వ్యక్తిగత కక్ష కాదు ప్రజల యొక్క బాధ ఆయన అనేక మందిని కలిసిన క్రమంలో అనేక మంది ఆయనకి సమస్యలు చెప్పుకున్న తీరు విధానంలో ఆయనకి ఆ అంటే ఎవరైనా ఆయన హార్ట్ తీసుకుంటారు అందరు రాజకీయ నాయకులాగా ఊరికే
పెదాల మీద మాట ఉండదు ఆయన ఖచ్చితంగా హార్ట్ కు తీసుకుంటారు కాబట్టి ఆయనకి ఆ టైం లో ఆ సందర్భాన్ని బట్టి ఆవేశం రావడం జరిగింది కొంతమంది అనుకుంటారు ఎందుకంత ఊగిపోతా ఉంటారు ఆవేశం వస్తుంది ఎందుకలా ఆవేశంగా మాట్లాడారు ఒక రాజకీయ నాయకుడు నిజంగా హార్ట్ తో కనుక పనిచేసి హార్ట్ తో కనుక వింటే అప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఆ ఫీలింగ్ ఉంటుంది కాకపోతే ప్రస్తుతం ఎవరో కూడా ఆ పరిస్థితిలో ఉండరు ఎంతసేపు రాజకీయాల వరకే ఆలోచిస్తారు ఏ పార్టీలు అయినప్పటికీ కూడా రాజకీయాలుగా రాజకీయంగానే సమస్యను ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి అంత పెయిన్ ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వచ్చారు ఈ సమాజానికి ఏదైనా చేయాలని ఆ తాపత్రంతో వచ్చారు కాబట్టి ఆయన ఏ సమ ఆయన దగ్గరకు వచ్చిన కొన్ని కొన్ని సమస్యలు కొంచెం తీవ్రంగా ఉంటాయి చాలా బాధాకరంగా ఉంటాయి తీవ్రంగా ఉంటాయి సౌజన్య గారు ఇప్పటికే చాలా లేట్ అయింది రాజీవ్ గారు వెయిట్ చేస్తున్నారు తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇవ్వాలి అవకాశం ఇవ్వకపోతే మా మీద ముద్రలు వేస్తూ ఉంటారు చాలా మంది కాబట్టి అర్థం చేసుకుని వెయిట్ చేయండి బాలకోటయ్య గారు కృష్ణరాజు గారు మీరు కూడా దయచేసి వెయిట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడబోయే టాపిక్ కూడా ముందే చెప్పేస్తున్నాం మీకు వారాహి యాత్రలో నిన్న నరసాపురంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మీద నెక్స్ట్ మనం చర్చించబోతూ ఉన్నాం సెకండ్ టాపిక్గా ఈ లోపల ఫస్ట్ టాపిక్గా రాష్ట్రం రావణ కాష్టం అంటూ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయబోతున్న నాలుగేళ్ల నరకం ఈ కార్యక్రమానికి సంబంధించి వైసీపీ నుంచి అధికార ప్రతినిధి రాజీవ్ గారు వెర్షన్ తెలుసుకుందాం రాజు గారు ఇప్పుడు చెప్పండి ఈ పాయింట్ కన్ఫైన్ అయ్యి మాత్రం మాట్లాడండి అంతకుముందు దానికంటే ముందు ఒకటి అడుగుతాను నేను నాకు ఒక డౌట్ వచ్చింది యాక్చువల్లీ ఈ టాపిక్ మీకు చెప్పలేదు కానీ మార్నింగ్ పేపర్ చూస్తే నాకు అర్థమైంది మీ ఎంపీ సత్యనారాయణ గారు ఉన్నారు కదా ఎంవివి సత్యనారాయణ గారు ఆయన ఏమో వైజాగ్లో నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ చేయలేను నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను నా ఫ్యామిలీనే కిడ్నాప్ చేసి ఇంత జరిగింది ఇక్కడ అనేది ఒకటైతే ఇంతకుముందు బాలకోటయ్య గారు ప్రస్తావించినట్టుగా మీ ఎమ్మెల్యే సారీ మీ ఎంపీ నరసాపురం ఎంపీ ఆయన సొంత నియోజకవర్గంలోనే అడుగుపెట్టలేని పరిస్థితి అని ఇద్దరు ఎంపీల పరిస్థితి ఆ రకంగా ఉంది చాలామంది ఆల్రెడీ మీరు సస్పెండ్ చేశారు కదా ఒక నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రాణహాని ఉంది అని అంటూ ఉన్నారు మరి గుడివాడ అమర్నాథ్ మీ అన్న గుడివాడ అమర్నాథ్ నిన్న గన్ లైసెన్స్ కోసం అప్లై చేశారంట దానికి సంబంధించి ముందు కొంచెం రెస్పాండ్ అవ్వండి తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం ఎందుకు ఆ గన్ ఎందుకు కావాల్సి వచ్చింది అమర్నాథ్ గారికి ఏదైనా భయమా లేకపోతే ఆత్మరక్షణ కోసమా లేకపోతే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని పదే పదే విమర్శిస్తూ ఉన్నారు కదా లేదా జన సైనికులు ఏమైనా అటాక్ చేస్తారని ఏదైనా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏమో ఆయన భయం ఆయనకు ఉంటుంది కదండి ఆయన భయం ఆయనకు ఉంటుంది కదా రవిశంకర్ గారు స్ట్రైట్ గా పాయింట్ వచ్చారు రవిశంకర్ గారు రైట్ రైట్ ఎస్ రవిశంకర్ గారు మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ కి 99 టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభోదయం ఒకటి ఏంటంటే అందరూ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు నేను కూడా ఆ మాట్లాడిన ముగ్గురు వక్తలను కూడా నాది పూర్తి వరకు కొంచెం ఓపిక్ గా వినమని నేను పార్లమెంటరీ లాంగ్వేజ్ లోనే మాట్లాడతాను కాబట్టి నిజాలు చెప్తాను కాబట్టి కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు మీరు అంతా మాట్లాడిన నాకు ఇబ్బంది కలిగి మౌనంగా ఉన్నాను అదే మౌనం మీరు కూడా పాటించాలని నాకు వచ్చిన డౌట్ క్లారిఫై చేసేసి మీరు పాయింట్కి వెళ్ళిపోండి మీకు కావాల్సిన సమయం చెప్పండి సార్ నాకైతే నిజానికి వాస్తవంగా తెలియదు రెండవది నాకైతే తెలియదు నేను ఈ డిబేట్ అయిన తర్వాత నేను మంత్రి గారికి ఫోన్ చేసి అన్న ఇలా రవిశంకర్ గారు అడిగారు మీరు గన్ లైసెన్స్ అప్లై చేశారట కదా అంటే ఆబ్వియస్ గా ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను రావు సౌజన్య గారు పాపం పద్ధతిగానే మాట్లాడారు నిన్న ఒక డిబేట్ లో ఎవరో సత్యవతి గారు ఎవరో జనసేన పార్టీ నాయకులు ఆవిడకి నాకు ఛానల్ డిబేట్ అయితే ఆవిడ డైరెక్ట్ గా నన్ను చంపేస్తాను అన్నది లైవ్ లోనే నన్ను చంపేస్తాను ఇంటికి వచ్చాని సో ఇటువంటివి ఏంటంటే ఒకసారి ఉద్రేకంలో మాట్లాడుతుంటారు అంటే కొంత ఉద్రేకాలకు లోనైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరైనా మనకి మీకు వ్యక్తిగతంగా కుటుంబం ఉంటది నాకు వ్యక్తిగతంగా కుటుంబం ఉంటది పవన్ కళ్యాణ్ లాంటి ఆయన ఆయన సంప్రదానికి సుపారీ ఇచ్చారని చెప్పుకుంటున్నా ఇటువంటి తరుణాల్లో గన్ లైసెన్స్ అప్లై చేసుకోవడం అనేటువంటిది వాళ్ళతో రాజకీయ కుటుంబం అండి వాళ్ళ తాతమతాతల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఏముంది ఆత్మరక్షణ కోసం తీసుకుని ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను బట్ ఐ డోంట్ హావ్ క్లారిటీ అసలు ఆయన అప్లై చేసిరా అప్లై చేయలేదా అది పచ్చ మీడియా తాలూకు కుట్ర ఇవన్నీ కూడా నాకు తెలియదు అవన్నీ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నేను దాన్ని స్పందించేటటువంటి అవకాశం నాకు ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ ఈ పాయింట్ నెంబర్ టూ ఇందాక రావు సౌజన్య గారు ఒక మాట మాట్లాడుతూ మీరు అడిగారు బై బై టీడీపీ అని చెప్తారా మరి అని అంటే లేదండి ఎందుకు చెప్తాం వాళ్ళు అధికారంలో లేరు కదా ఆల్రెడీ వాళ్ళ మూలం కూర్చోబెట్టేశారు కదా లేరు కదా వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీని కదా మనం అనాలి అని అన్నారు ఎంత అద్భుతంగా చెప్పారంటే ఇంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎందుకు లేదు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు 2019లో అప్పటికి అధికారంలో రానటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒకసారి కూడా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి అనే అవార్డుని ఈ రాష్ట్రానికి సీఎం కానివ్వను ఇది నా శాసనం అని ఎందుకు అన్నాడు ఇప్పుడు ఎందుకు చంద్రబాబు అనే వాడిని నేను ఈ రాష్ట్రానికి సీఎం కానివ్వను ఇది పవన్ కళ్యాణ్ శాసనం అని ఇప్పుడు ఎందుకు అంటలేదు అప్పుడు ఎందుకు అన్నాడు ఇప్పుడు ఎందుకు అనట్లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆది నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని మాట్లాడుతున్నాడు అని చెప్పడానికి
నేను చెప్పినటువంటి పాయింట్ ఎగ్జాంపుల్. ఒకవేళ వాళ్ళ కక్ష పెట్టుకోలేదు, వాళ్ళ న్యూట్రల్ రాజకీయ పార్టీ సొంత ఎజెండాతో వెళ్తారు, చంద్రబాబు జెండా మోసిన జన సైనికులు జెండా కూలీలు కాదని అలా అనుకుంటే వాళ్ళ నాయకుడితో ఈ ముక్క చెప్పించాలి. చంద్రబాబు అనే వాడిని రాష్ట్రాన్ని నేను ముఖ్యమంత్రిని కానివ్వను, నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాలని పవన్ కళ్యాణ్ ధైర్యంగా చెప్పరు. సరే, ఇది సెకండ్ పాయింట్. ఇకపోతే ఎంఈవి సత్యనారాయణ గారి గురించి మీరు అన్నారు. ఎంఈవి సత్యనారాయణ గారు విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి నేను ఇక వ్యాపారాలు విశాఖపట్నంలో చేయను అన్నటువంటి సందర్భం ఎందుకు వచ్చింది, ఆయన పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆయన ఒక ఎంపీగా, ఎంపీ కాకముందే అంటే బహుశా ఆయన ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ ఆయన సొంతూరు, అక్కడ నుంచి వలస విశాఖపట్నానికి వచ్చి చాలా యుక్త వయసులో 20 ఏళ్ల కుర్రాడుగా విశాఖపట్నం వచ్చిన ఆయన కొన్ని వేల అపార్ట్మెంట్లు విశాఖపట్నంలో కట్టాడు. ఎంఈవి అంటే ఒక బ్రాండ్, ఒక బిల్డర్, ఆయన అత్యంత ధనికమైనటువంటి వ్యక్తి కూడా. సో అటువంటి వ్యక్తి ఆయన వ్యాపారాలు రాజకీయాలు అనేటువంటిది, రాజకీయ ఒక పార్టీ అయితే వాళ్ళ వ్యాపారమే మెయిన్ వృత్తి ఆయనకి. ఈయన ఎంపీగా ఉన్నందుకు, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినందుకు, ఈయన మీద ప్రతిరోజు పచ్చ మీడియాలోనో సోషల్ మీడియాలోనో ఆయన చేస్తున్నటువంటి వ్యాపారాల పైన కుట్రలు కుల్లి కుతంత్రాలతో ఆయన ఇబ్బంది పెట్టి నరకం ఇక్కడ ఉన్నటువంటి పచ్చ మీడియా పెట్టేస్తుంటే, పచ్చ పార్టీలు పెట్టేస్తుంటే, మహాప్రభు ఇటువంటి దిక్కుమాల ప్రతిపక్షాలు ఉన్న చోట నేను వ్యాపారం చేసుకోలేను, ఇటువంటి దొంగ కుల మీడియాలు ఉన్న చోట నేను వ్యాపారం చేసుకోలేను అని చెప్పి ఆయన బాధతో అన్నటువంటి మాట. కావాలంటే మొత్తం వీడియో పంపిస్తాను, ప్లే చేయండి. కానీ ఏమిటంటే, బాలకోట గారు చాలా తెలివిగా అశ్వత్థామ కుంజరతహాన చందంగా అవసరమైనటువంటి కంటెంట్ ని మర్చిపోయి అనవసరమైనటువంటి కంటెంట్ తెచ్చి పార్టీ మీద బురంజల్లే ప్రయత్నమే బాలకోటయ్య గారు చేశారు. బాలకోటయ్య గారు చాలా అద్భుతంగా ఇవే చాలా చెప్పారు. డాక్టర్ సుధాకర్ గారు ఫోటో చూపించి ఇది ప్రభుత్వ హత్య అన్నారు. సుధాకర్ గారు అనేటువంటి వ్యక్తి గుండెపోటుతో ఆయన చనిపోయాడు. సరే, అంతకుముందు ఆయన ప్రభుత్వం మీద ఉద్దేశించి ఆ గుండెపోటు రావడానికి ముందు ఏం జరిగిందండి, ఆయన అర్ధరంగంగా రోడ్ల మీద ఎవరండి అరెస్ట్ చేసింది? ఇంకా చాలా చాలా ఘటనలు ఉన్నాయి కదా, ఆయన మాస్క్ అడిగిన పాపానికి అంటే ప్రజల్లో కూడా సందేహం ఉంది. లెట్ మీ ఒక నిమిషం, ఆయన బాలకోట గారు అడిగారని కాదు, నేను కూడా అడుగుతూ ఉన్నా. డాక్టర్ సుధాకర్ ప్రస్తావించారు, అది నిజంగా చెప్పండి. నేను అనేది డాక్టర్ సుధాకర్ గారు గుండెపోటుతో చనిపోయారు, మీరు చాలా చక్కగా అడిగారు ఆ గుండెపోటుకి కారణం ఎవరు. పోనీ ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఆయన గుండెపోటు వచ్చేసింది, అది ప్రభుత్వం హత్య, జగన్మోహన్ రెడ్డి గారు చేసేసిన హత్య. ఇది బాలకోట గారు లైన్, ఒక 2 సెకండ్ లైన్ లైనే కరెక్ట్ అని నేను అనుకుందాం, అది తప్పు కానీ ఒక 2 సెకండ్ లైన్ లైన్ కరెక్ట్ అనుకుందాం. మరి ఎన్టీ రామారావు గారికి గుండెపోటు ఎవరి వల్ల వచ్చింది? ఎన్టీ రామారావు గారికి గుండెపోటు ముందు ఎవరైనా ఇబ్బందులు పెట్టారు? వినండి సార్, నా మాట నన్ను పుట్టవనివ్వరు సార్, ప్లీజ్ సార్ చెప్పండి. ఇప్పుడు ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడు హత్య చేశాడు అని బాలకోట గారు చెప్తారా, ఒప్పుకుంటారా? మీరు అవకాశం ఇస్తారా, మీరు అవకాశం ఇస్తారా ఆయన ఆన్సర్ చేయడానికి ఇదే పాయింట్ మీద? రెండే నిమిషాలు మీరు అడుగుతున్న పర్టికులర్ గా ఆ క్వశ్చన్ కి సంబంధించి కన్ఫైన్ అయి బాలకోట గారు మాట్లాడుతూ మానవ హక్కులు, మహిళా కమిషన్ ఇవి లేవా, అందరి రాష్ట్రంలో పడుకున్నాయా అని అన్నారు. భారతదేశానికి క్రీడల్లో ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్ లో కూడా మెడల్స్ పట్టుకొస్తున్నటువంటి రెజలర్స్ భారతదేశం యొక్క రాజధానిలో కొన్ని నెలల తరబడి ధర్నాలు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా, ఆ కేంద్ర మంత్రులు పట్టించుకోకుండా ఉంటే దాని మీద ఈ బాలకోటయ్య గారు ఎప్పుడైనా మాట్లాడారా? ఈయన ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికే పౌరుడు అనుకుంటున్నాడా? భారతదేశానికి మొత్తానికి కూడా ఈయన పౌరుడు అని అనుకుంటున్నాడా? అంటే కేవలం దుద్దతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికే బాలకోటయ్య గారు వంటి వ్యక్తులు, జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద కూడా బాలకోటయ్య ఎందుకు స్పందించలేదు అని అడుగుతారేమో. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద కూడా, అక్కడ పౌర హక్కుల ఉల్లంఘన మీద కూడా ఎందుకు మాట్లాడలేదు బాలకోట గారు అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తారండి? ఆయన ఆంధ్రప్రదేశ్ పౌరుడు, ఆంధ్రప్రదేశ్ వాసి. రవిశంకర్ గారు, ఓకే, రాష్ట్రానికే వద్దాం రాష్ట్రానికే వద్దాం సార్. టీడీపీ నాయకుడు, ఇప్పుడు ఉదాహరణకి బాలకోట గారు ఇందాక ఏమన్నారంటే, ఆయన ఎవరో ఒక బాబు, అమర్నాథ్ అన్న బాబు, అది నిజమైన నిజంగా చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. ఒక మంత్రినే వెళ్ళాడా, ప్రభుత్వం పట్టించుకుందా? అయ్యి బాబోయ్, బాలకోటయ్య గారు దృష్టిలో లేకపోతే ప్రభుత్వం పట్టించుకోలేనట్ట, నాకు తెలియదు సార్. ఇది ఆయన దగ్గరికి జోగి రమేష్ గారు, మినిస్టర్ ఫర్ హౌసింగ్ వెళ్ళారు, ఆ సంబంధిత రాజ్యసభ సభ్యులు ఎవరైతే మోపిదేవి వెంకటరామ గారు వెళ్ళారు,
ముఖ్యమంత్రి గారితో ఫోన్ లో మాట్లాడిపించారు, వాళ్ళకి 10 లక్షల రూపాయలు స్పాట్ లో ఎక్స్ప్రెస్ ఇచ్చారు, నిందితుడిని 24 గంటలు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరిచారు, ఆ పాపకి ప్రభుత్వ ఉద్యోగాన్ని హామీ ఇచ్చారు. ఈ అన్ని బాలకోట గారు కంటికి కనపడదు, ఎందుకంటే బాలకోట గారు పసుపు కలజుడు మాంచిది పెట్టారు చంద్రబాబు. ఒక నిమిషం ఇక్కడ క్లియర్ గా మాట్లాడుకుందాం. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో నిందితుడు, అతను మీ అతనికి మీ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? సార్ నేను ఇంకో విషయం చెప్తాను, ఆతరాకు గానీ మా పార్టీ గానీ సంబంధం లేదు. నిన్న అనంతపురంలో కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఏం చేసాడంటే, ఆ వెహికల్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వెహికల్ కి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి యొక్క ఎమ్మెల్యే స్టిక్కర్ జెరాక్స్ ఆ వెహికల్ కు ఉంది. ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తున్నారని ముందంత ప్రచారం చేశారు. పుణ్యమాన్ సోషల్ మీడియా ఉంది కానీ మేము బతికిపోతున్నాం కానీ, లేకపోతే పచ్చ మీడియా మమ్మల్ని చంపిదు. ఆరు తేరా చూస్తే పరిటాల శ్రీరామ్ ముఖ్యం అనుచరుడు, పరిటాల శ్రీరామ్ కొడుకు పుడితే పెద్ద పోస్టర్లు వేసి బ్యానర్లు కట్టి పరిడలో నారా లోకేస్తున్నేమో నిందులు తాలూకా తమ్ముడుండి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్యలు దామరకాండలు చేసేసి దానికి ఏమో పైపైన వైసీపీ రంగులు పూసేసి దాని నుంచి బాలకోట లాంటి వాళ్ళు టీవీల్లో మాట్లాడేసి ప్రభుత్వం రావణం రావణ కాస్ట్ అంట. ఏ అంతకుముందు రార ఇంతకు ముందు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రామరాజ్యం. నేను లెక్కలు చెప్తాను, ఇందాక కృష్ణరాజు గారు లెక్కలు చెప్పారు కదా, కృష్ణరాజు గారు లెక్కలు చెప్పారు కదా, ఇప్పుడు బహుజన నాయకుడే కదా మన బాలకోట గారు, 2015లో ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి హత్యల సంఖ్య, ఇది కూడా నేషనల్ క్రైమ్స్ రిపోర్ట్స్ తోనే వచ్చింది. ఎస్సీ ఎస్టీల హత్యలు 2015లో 25, 2018లో 48, అంటే బాబు హయాంలోనే రెట్టింపు పైన. 2015లో ఎవరు, 2018లో ఎవరు, బాబు పాలనలో దాదాపు ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి అత్యాచారాలు 2015లో 129, 2018లో 178, 5 ఏళ్ల బాబు పాలనలో హత్యలు మొత్తం 4,928, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి 3,200, దాదాపు 5 ఏళ్ల బాబు పాలనలో అత్యాచారాలు 135, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 101. మరి ఇప్పుడు రావణ కాస్టం అంటూ నోరేసి పడిపోతుంది అపర మేధావులు, కుహానా మేధావులు. గడిచినటువంటి 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు ఒక రావణుడు అని ఎందుకు మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారా? చంద్రబాబు అంటే అంత ఇష్టం మీ అందరికి, ఎందుకు బాలకోట గారు అప్పుడు యాక్టివ్ గా లేరు. ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారో అప్పుడు అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అమరావతి మీద పర్టికులర్ గా ఆ ప్రాంతం మీద జరుగుతున్న ఏదైతే కక్ష ఉందో కుట్ర ఉందో దాన్ని తట్టుకోలేక అమరావతి బహుజన జేఏసీ ద్వారా బాలకోటయ్య గారు తెర మీదకి వచ్చారు. అంతకు ముందు బాలకోటయ్య గారు నాకు తెలిసి ఎవరికి పరిచయం కూడా లేదు. సూపర్ సూపర్, చాలా అద్భుతంగా చెప్పారు మీరు కూడా. మరి ఇదే బాలకోటయ్య గారు అమరావతి లేదా 3 రాజధానులు 2019 ఎన్నికల తర్వాత కదా జరిగినాయి. మరి 2019 ఎన్నికలకు ముందే జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారు హత్యందుకు ప్రస్తావిస్తాడినా? మరి మీరు చెప్పిన లాజిక్కే రైట్ రైట్. అంటే టీడీపీకి ఏదో అనుకూలంగా ఉంటే అది మాట్లాడేయడం, భాషలు వాయించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికే ప్రశ్నలు ఎక్కువైనాయి. వెయిట్ చేయండి, నేను మిమ్మల్ని ప్రోత్సహించలేను. ఖచ్చితంగా బాలకోట గారికి సమాధానం చెప్పనివ్వాల్సిందే, ఎందుకంటే మీరు ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత ఖచ్చితంగా. ఒక నిమిషం ఉండండి సార్, ఈ రోజు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్యానెల్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లేరు, బాలకోట గారిని కూర్చోబెట్టాను. అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ నేను అన్ని ఓపెన్ గా చెప్పాను. రైట్, బాలకోట గారు ఆన్సర్ చేస్తారు. నువ్వు రాజీవ్ గారు మిమ్మల్ని అంకుల్ మీకు చేతులేటి దండం పెడతాను, మా ప్రాపర్టీ మాకు ఇచ్చేయండి, నా గుండు జబ్బు ఉంది, నేను చచ్చిపోతున్నాను, వీడియోలు ఏడిచి పెట్టినా సరే దయా దాక్షిణ్యం లేకుండా లాస్తి లేకుండా ఆ చిన్నపిల్ల మరణానికి కారణమైనటువంటి నీచుడు బోండా బొమ్మ పేరు ఎందుకు బాలకోట గారు ప్రస్తావించరు? ఆయన నిజాయితీ పడి అయితే నేను మాట్లాడిన తర్వాత ప్రస్తావించమని చెప్పండి. బోండా బొమ్మ పేరు బుద్ధా వెంకట కాల్మని సెక్స్ రాకెట్ అని చెప్పి కొన్ని వందలాది విజయవాడ మహిళల్ని అరాచకం చేసినటువంటి ఒక దుర్మార్గుడు పేరు ఎందుకు ప్రస్తావించరు? సమయం సరిపోతుంది, దయచేసి ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీరు రాజీవ్ గారు ఆగాలి, వెయిట్ చేయండి, కొంతసేపు వెయిట్ చేయండి, వెయిట్ చేయండి, ఆయన ఆన్సర్ చేస్తారు కదా, వెయిట్ చేయండి. నో, ఉండండి, ఒక నిమిషం ఉండండి. రాజీవ్ గారు మీ పార్టీకి సంబంధం లేదు, మీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఆయన జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మీ పార్టీ కార్యకర్తలే మీ నాయకులే వెళ్ళి ఆయనకి ఘనకార్యం చేసినట్టు స్వాగతం కూడా పలికారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడించొద్దు, అన్ని నాతో మాట్లాడించొద్దు. ఒక్క నిమిషం, రాజీవ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. రవిశంకర్ గారు సార్ చెప్పండి.
మీరు మాట్లాడినా డిబేట్ లో సోదరులందరూ మాట్లాడినా అధికార పార్టీ మాట్లాడినా న్యాయ నిర్ణేతలు ప్రజలు మన డిబేట్ ని ప్రజలు వింటున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఒంటి మీద గుడ్డలు ఉండాలి, చొక్కాకి గుండీలు ఉండాలి. నోటికొచ్చినట్టు ఏది మాట్లాడితే సుధాకర్ గారి మీద లేదా ఎస్టీల మీద, ఎస్టీల మీద జరుగుతున్న హత్యల మీద, తెలుగుదేశం పార్టీకి రంకు కట్టి దళితుల గురించి మాట్లాడితే కాళ్ళు పైన తప్పించలేని ఒక ప్రభుత్వం. నీ బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులు పట్టుకొని ఇది ఒక ప్రభుత్వమా? నీ ఎంపీ నర్సాపురం రాలేని నీది ఒక ప్రభుత్వమా? నీ ఎంపీని, కొడుకుని, బిడ్డని ఇంట్లో పెట్టి కిడ్నాప్ చేసి 75 లక్షలు వసూలు చేస్తే కాపాడలేని నీది ఒక ప్రభుత్వమా? మాటలు చెప్తారా? ఎవరికి చెప్తారు మాటలు? రవిశంకర్ గారు చెప్పండి, చెప్పండి చెప్పండి. రవిశంకర్ గారు ఎవరికి చెప్తారు మాటలు? కొన్ని 1000 మందిని హత్య చేసిన ఈ ప్రభుత్వం రాకాసి ప్రభుత్వం కాకపోతే ఏ ప్రభుత్వం? ఇలా కావాల్సింది చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు లేదా పవన్ కళ్యాణ్ గారి యొక్క పేరు. కొండ మీద ఒక తోడేలు ఉందంట, కొండ కింద ఒక మేకపిల్ల ఉందంట, తోడేలు అంటుందంట మేకపిల్లనే, ఏ ఒళ్ళి దగ్గర పెట్టుకో నీళ్ళు ఖరాబు చేస్తున్నావనని. ఈ రోజున అధికారంలో ఉంది ఎవరు? అధికారంలో ఉంది ఎవరు? వైసీపీ పార్టీనా, తెలుగుదేశం పార్టీనా, జనసేన పార్టీనా? చేతికి గాజులు వేసుకున్నారా? ఇన్ని హత్యలు జరుగుతుంటే రాజు గారు, ఇన్ని రాజు గారు జరుగుతుంటే చంపేస్తుంటే ఏం చేస్తున్నారు? రాజు గారు మీరు మీ మాటలు బయటికి రావండి, మేమే మ్యూట్ చేసాం, దయచేసి అర్థం చేసుకోండి. మహిళా కమిషన్ గురించి మాట్లాడకూడదా? రవిశంకర్ గారు మానవ హక్కుల కమిషన్ గురించి, మహిళా కమిషన్ గురించి, ఎస్టీ కమిషన్ గురించి ప్రశ్నించకూడదా? ఇది రాజ్యాంగదా? రాజ్యాంగం లేదా? ఐపీసీని ప్రశ్నించకూడదా? ఈ రోజున మా ఊర్లో ఒక పూర్తి పిచ్చగాడు ఉన్నాడంట. ఎలా తెలిసి నీకు పూర్తి పిచ్చగాడు అంటే? మీ ఊర్లో అర పిచ్చగాడు ఉన్నాడన్నంట. ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద పనులు చేసుకుంటూ ఆ ప్రభుత్వంలో జరగలేదా నేరాలను యూనివర్సల్ చేస్తారా? అన్ని నేరాలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హత్యలే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నాయి అని అంటారా? ఎందుకు పరిపాలిస్తున్నారు? ఎందుకు పరిపాలిస్తున్నారు? మీకు పాలన ఎందుకు అప్పు చెప్పారు? మమ్మల్ని చంపటానిక ఇవ్వండి ఆయుధాలు మా చేతికి. దళిత బహుజన కులాలకి, ఎస్టీలకి, ఎస్టీలకి ఆయుధాలు ఇవ్వండి ఆత్మరక్షణ కోసం. గుడివాడ అమర్నాథ్ కాదు, కాదు గుడివాడ అమర్నాథ్ గారికి కాదు, మాకు కావాలి ఆత్మరక్షణ ఆయుధాలు. ఈ రోజున రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తుంటే, ప్రజాస్వామిక హక్కులు ప్రశ్నిస్తుంటే బోండా ఇవ్వ ఏది చేశాడు? ఎన్టీ రామారావుకు వెన్నుపోటు చేసిన సంఖ్య నాకారా? వెన్నుపోటు కొడుచిన సంఖ్య తెలియదా? మీ కొడాల నానికి తెలియదా? మీ వల్లభనేని వంశీకి తెలియదా? ఏం చేశారు మీరు వివేకానంద రెడ్డిని? విజయమని ఏం చేశారు? షర్మిలమని ఏం చేశారు? ఏం చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు చెప్పండి? మీ ముఖ్యమంత్రి చెప్పాడు రాజశేఖర రెడ్డి గారి హత్యలో మరణంలో కుట్రుందని. ఏ వెలికి తీశారా? వెలికి తీశారా? రాజశేఖర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హత్య కేసులో కుట్ర ఉంది, సోనియా గాంధీ పాత్ర ఉందన్న మీ ముఖ్యమంత్రి, మీ విజయమ్మ ఏం చేశారు? గడ్డి బీకారా? గడ్డి బీకారా? రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే రాజకీయాలు మాట్లాడతారా? మీరు ప్రిపేర్ అయ్యండి. పీకే దగ్గరికి వెళ్ళి మళ్ళీ పాఠ్య పుస్తకాలు పట్టుకోండి, పెద్ద బాల శిక్ష పట్టుకోండి. దళిత బహుజన కులాలతో మాట్లాడాలంటే స్పృహ ఉండాలి, దమ్ము ఉండాలి, కలేజం ఉండాలి, ధైర్యం ఉండాలి, నిజాయితీ ఉండాలి. కూల్చేస్తాం నీ ప్రభుత్వాన్ని. కూల్చేది మేమే. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మీకు చేపిస్తున్నాం. నీకు డాక్టర్ సుధాకర్ ఎట్ట కనిపిస్తున్నాడు? ఆ రాస్తే బండి రాజీ ఒక డాక్టరు, ఒక డాక్టర్ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక డాక్టర్ని హత్య చేసి రుద్రేగానికి చనిపోయారంటారా? రవిశంకర్ గారు అడిగారు ఎందుకు వచ్చింది గుండెపోటు? ఎంతమందిని చంపుతారు? ఏకచంద్రపురంలో కలిగిన బకాసురుడు, బండెల బువ్వ, రెండు దున్నపోతులు ఇంటికి ఒక మనిషిని తిన్నట్టుగా తినేస్తారా? ఇది హననం కాదా? బహుజన్ చేసి నేరం మీ ఆవేదన, మీ ఆవేదన మీరు చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి, రాజీవ్ గారు రెస్పాండ్ అవ్వండి. దుర్మార్గమైన నిందలేస్తే జరిగిన తప్పులు తప్పులుగా చూపించండి, పరిష్కార మార్గాలు వెతకండి. దళితుల మీద ఎందుకు హత్యలు జరుగుతున్నాయి చెప్పండి నాకు. ఒక ఎస్టీల మీద, ఎస్టీల మీద ఎందుకు జరుగుతున్నాయి? నిస్సహాయులు కాబట్టి, నిబాధ్యులు కాబట్టి, రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ రక్షణగా లేదు కాబట్టి,
ఎవరండి ఒక షాపులో వడ్డీ కట్టలేని షాపులు దౌర్జన్యం చేస్తారా? ఏ రెడ్డి మీద నిజారు ఎట్లా? కమ్మ సామాజిక వర్గం మీద నిజారు ఎట్లా? ఏ రాజీవ్ గారు మీ సామాజిక వర్గం మీద నిజారు ఎట్లా? మా సామాజిక వర్గం మీద నిజారుతున్నాయి. నిద్రపోతున్నారా? రైట్ అండి. రేపన్న రోజు ఓకే ఓకే స్ట్రైట్ గా మాట్లాడుకుందాం అండి. రైట్ బాలకోటయ్య గారు మీరు గట్టిగా అనుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకసారి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి, ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనేది మీరు ఎవరు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు? ప్రేక్షకులకి ప్రజలకు కూడా తెలుసు. ఒక విషయం చెప్పండి, ఒకవేళ ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఘటనల్ని మీరు ప్రస్తావించడం లేదు, ఓకే. ఇప్పుడు ఒకవేళ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి, ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి, అదే ఆ పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలని చెప్పి మీరు చెప్పగలుగుతారు కాబట్టి, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఒక నిమిషం సార్, నా పాయింట్ కరెక్ట్గా వినండి, నా లాజిక్ వినండి. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇటువంటి ఒక్కటంటే ఒక్కటి జరగదు అని చెప్పి గ్యారంటీ ఇవ్వగలుగుతారా మీరు? ఏ ప్రభుత్వం అయినా రవిశంకర్ గారు, ఏ ప్రభుత్వం అయినా ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తే ఆ ప్రభుత్వాన్ని దించేస్తారు. ప్రజలకి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. ఎన్నికలు ఉన్నందుకే, 5 ఏళ్ళకి ఎన్నికలు పెట్టింది అందుకే. నేను ఇల్లు తగలబడుతుంది అని చెప్పి చెప్తుంటే, ఇల్లు అన్న తర్వాత తగలబడకుండా ఎలా ఉంటుంది అంటున్నారు? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే, మహిళలు అన్న తర్వాత అత్యాచారాలు ఎలా జరగకుండా ఉండయని అని అంటున్నారు. దీన్ని ఏమంటారు? ఉత్తరప్రదేశ్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, గుజరాత్లో జరిగిందని మాట్లాడుతున్నారు తప్ప, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికార పార్టీలో ఉండి వీటిని సమీక్షించుకుంటాం, వీటి మీద చర్యలు తీసుకుంటాం, ఈ రక్షణ వ్యవస్థను నిలబెడతాం, పోలీసుల్ని చట్టానికి పరిమితం చేస్తాం అన్న ఒక్క మాట భరోసా లేదు. ప్రజలు దీన్ని గమనించరా? ప్రజలు గమనించరా? మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పోతే రేపు వచ్చే ముఖ్యమంత్రి గారు ఎవరు? రేపు వచ్చే ముఖ్యమంత్రి గారు అంటే ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. అదే అండి, ప్రజలకి, అదే ఆ ప్రజలకి మీరు, ఆ ప్రజలకి అమరావతి భోజనం చేసి ద్వారా, టీవీ డిబేట్ల ద్వారా మీరు చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి రావద్దు, రాకూడదు, ఆయన ఒక నియంతలా పరిపాలిస్తూ ఉన్నాడు, అరాచకం చేస్తూ ఉన్నాడు, ఇంకా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఎవరు వస్తే మీరు చెప్తున్నారు, ముఖ్యంగా మీరు బహుజన జేఏసీ అధ్యక్షులుగా మీ సామాజిక వర్గాల కోసం మీరు ఇంతకుముందు అణగదొక్కబడుతోన్న అణగారిన అని చెప్పి చాలా కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. దాంతోపాటు మా వర్గాల మీద దాడి జరిగితే మాకెవరు లేరనుకుంటూ ఉన్నారా మమ్మల్ని? ఇంకా ఏదో మాట్లాడారు, నేను మర్చిపోయాను. సో అటువంటి పాలన ఇప్పుడు జరుగుతోంది, మా మీద దాడి చేస్తే ఎవరు కూడా సిద్ధంగా లేరు కేసులు పెట్టడానికి, లేకపోతే ఐ మీన్ మాకు న్యాయం చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు. బహుశా మీ ఆవేదనగా నేను కన్సిడర్ చేస్తాను, దాన్ని కన్సిడర్ చేస్తాను. నా స్ట్రైట్ క్వశ్చన్ సార్, మీరు నా స్ట్రైట్ క్వశ్చన్, రేపన్న రోజు మీరు అమరావతి భోజనం చేసి ఆల్రెడీ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తోంది, ఓపెన్గా మాట్లాడుకుందాం, తెలుగుదేశం పార్టీకి అమరావతి ఇక్కడ రాజధానిగా ఉండాలని కోరుకుంటూ, దాంతోపాటు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాకూడదు, వైసీపీ రాకూడదు, తెలుగుదేశం పార్టీ అండ్ లేకపోతే ఇతర పార్టీల అలయన్స్తో ఒక కూటమిగానైనా ఇక్కడ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. నేను ఇంతకుముందు అడిగాను, ఆన్సర్ రాలేదు, మళ్ళీ అడుగుతూ ఉన్నా, మీరు గ్యారంటీ తీసుకుంటారా మీ బహుజనుల తరపున మీకు ఏ అన్యాయము రాదు, నేనున్నాను ఈ వచ్చే గవర్నమెంట్లో? స్ట్రైట్గా చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఉదహరించిన ఈ అన్ని ఘటనలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి, కానీ అన్నిటినీ ప్రభుత్వ హత్యలంటే కూడా అది అంత ఇదిగా ఉండదేమో. ఈ అన్ని ఘటనల్లో వైసీపీ నాయకుల ప్రమేయం ఎంతవరకు ఉంది, పోలీసుల ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది కూడా మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలండి. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా, స్ట్రైట్గా చెప్పండి, ఈ ప్రభుత్వం వద్దు, జగన్మోహన్ రెడ్డి మరలి రావద్దు, ఖచ్చితంగా వేరే పార్టీ రావాలి, వేరే కూటమి అధికారంలోకి రావాలి, వస్తే ఖచ్చితంగా ఇవి జరగవు, జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పగలుగుతారా? రవిశంకర్ గారు పదే పదే రాజకీయాల పెనం మీదే రాష్ట్రాన్ని నింపుతున్నాం. అమరావతి అంటే రాజకీయం, విశాఖ ఉక్కు అంటే రాజకీయం, ప్రత్యేక హోదా అంటే రాజకీయం, పోలవరం అంటే రాజకీయం, దళితుల మీద హత్యలు జరుగుతున్నాయి, కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఈ రోజున ఈ రాష్ట్రానికి కాదేది కవిత కనర్హం, అగ్గిపుల్ల కుక్క పిల్ల సొబ్బ పిల్ల అన్నట్టుగా ఈ రాష్ట్రానికి పచ్చిన దరిద్రమే ఈ విధమైన కుతంత్రాలు. మీకు మాట చెప్తా, చిన్నేశ్వరి గారు రెండు కథలు చెప్తాడు, ఒకటి మిత్ర భేదం, రెండు మిత్ర లాభం. మేము ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మిత్ర లాభంతో పోరాటం చేయాలని కోరుకున్నట్టు వైసీపీ పార్టీ మిత్ర భేదం పెడుతుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా, సోము వీర్రాజు గారు ముఖ్యమంత్రి అవుతారా, మీరందరూ కలిసికట్టుగా వస్తారా, విడివిడిగా వస్తారా, విడివిడిగా వచ్చే దమ్ము ఉందని. దానికి అవసరం ఏంటంటే మిత్రులు కలవకూడదు, దానికి అవసరం అది. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. నాకు నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో షర్మిల పార్టీ కూడా కరచాలనం చేయదు. దాని పరిస్థితి అది. నేను అనేది ఏంటంటే 4.5 ఏళ్ల పరిపాలనలో ఈ ప్రయత్న పరిపాలన లోపాలు ఉన్నాయి, లోపభూయిష్టంగా ఉంటుంది, వీటిని సరిదిద్దుకోలేకపోతుంది. ముఖ్యంగా ఈ రోజున మీరు పెట్టిన 4000 నరకం అనే చంద్రబాబు నాయుడు గారి నినాదానికి ప్రేరణ ఉత్ప్రేరకం మేము చేస్తున్న పోరాటం. పిడికడ ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరాటం లేదని ఆల్రెడీ 1.5 ఏళ్లుగా మేము గ్రామాల్లో చేస్తున్న పోరాటం. వీటిని టచ్ చేయకుండా, వీటి గురించి మాట్లాడకుండా, ఈ బడుగు జీవుల గురించి నేను ఒక మాట చెప్తాను రవిశంకర్ గారు. ఎస్సీలు 17.9%, ఎస్టీలు 6.3%, మైనార్టీలు 7.9%, వెరసి 25% ఓటింగ్, 1,50,000,000 మంది జనాభా. వీళ్ళే రేపు పొద్దున వాళ్ళ ఓటు ద్వారా తుది నిర్ణయం తీసుకుంటారు. దీని గురించి మనం సెపరేట్ గా బాలకోట గారు దీని గురించి మనం సెపరేట్ గా ఒక డిస్కషన్ ఖచ్చితంగా పెడదామండి. ఎవరైతే దళితులు తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్న వర్గాలు ఏదైతే ఉన్నాయో, అలాగే వైసీపీకి సంబంధించి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మేము దళితులకు చారా చేసామని చెప్పేసి, దాని గురించి పర్టికులర్గా దానికే కన్ఫైన్ అయ్యి ఒక టాపిక్ నేను పెడతాను. ఖచ్చితంగా దానిలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. ఇంకా అంత టైం లేదు. ఒక నిమిషం రాజీవ్ గారు, స్ట్రైట్గా సెకండ్ టాపిక్ వెళ్ళిపోతున్నాను నేను. రైట్, రాజీవ్ గారికి ఒకసారి అన్మ్యూట్ చేయండి. మీరు మ్యూట్లో పెట్టుకున్నట్టున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. మీదే మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. రైట్ మళ్ళీ కనెక్ట్ చేయండి ఒకసారి, ఎందుకంటే రాజీవ్ గారు మాట్లాడడం ఇక్కడ మనకి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆయన అన్ని ఆరోపణలు చేసిన తర్వాత అధికార పార్టీ నుంచి ఖచ్చితంగా మనం మాట్లాడే అవకాశం ఇవ్వాలి. దయచేసి టెక్నికల్ టీం కనెక్ట్ చేయండి. రైట్, కృష్ణరాజు గారు, నిన్న వారాహి యాత్రలో నర్సాపురంలో చాలా అంశాలని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. దానిలో ముఖ్యంగా ఈ కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన ప్రస్తావించారు.